ఈ వారం నామినేషన్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. మీరు నామినేట్ చేస్తున్న ఇద్దరు సభ్యుల నామినేషన్కి దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ముసుగు లేకుండా పాల్గొంటారని ఆశిస్తున్నారు. కానీ మన పక్క పక్కనే ఉంటూ మనకి గోతులు తవ్వే వాళ్ళంటే నాకు లైఫ్లో కూడా ఇష్టం ఉండదు. నేను గోతులు తవ్వుతున్నట్టు అనిపిస్తే నాకు తేజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనిపిస్తుంది. ఇదంతా మనసులో ఉన్నప్పుడు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, క్యాప్టెన్సీకి నేను వెళ్తాను తేజు, నీ ఓట్ నాకు కావాలి అని అడిగితే ఓట్ నేను వేశానా లేదా? మీకు నమస్కారం, మీకు దండం, మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పి ఈడ ప్రాబ్లం ఏంటంటే అమలు పడేసి అందరూ మంచి గురించి మాట్లాడుతున్నారు, ఈ నీ కింద కింద మాటలు నాకు అర్థం కావు. వారియర్స్ ఛాలెంజర్స్ విడదీస్తారు కాబట్టి వచ్చావా అని అన్నా. నేను నిన్ను ఒక వర్డ్ అన్నప్పుడు నన్ను అను, కానీ నేను అనన్నప్పుడు నన్ను అన్నకు. మంది హౌస్ మేట్స్ ఉన్నా కూడా ప్రతిసారి శివన్న 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 అని, అదే శివ అన్న టాస్క్లు వచ్చేసరికి నన్ను ఆల్ ఆఫ్ సడన్ సైడ్ చేసేసారు. హౌ కెన్ యూ సే దట్? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారండి? మాట్లాడలేదు అఖిల్ గారు. అవడ్రా బాబు అన్నప్పుడు నేను ఏమనొద్దు. మిస్టేక్ మీ దగ్గర ఉన్నప్పుడు హౌ కెన్ యూ సే ఐ కాంట్ టేక్ ఇట్? అన్వాంటెడ్ లవ్స్, ప్రొవోకింగ్ వర్డ్స్, ఇవన్నీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. నాకు వార్నింగ్ ఇయ్యద్దు. మీకు అలా అనిపించింది? ఈ డోర్ దగ్గర మీరు మమ్మల్ని ఎలా గుద్దారు? గుర్తుందా బుర్రతోనే గుద్దానా? మరి గుద్దటం అంటే ఏంటి తెలుసా? మాటలు మాటలు వచ్చే వరకు ఐఎమ్ వెరీ ఫైన్ ఫర్ ఇట్. హ్యాండ్స్ పెట్టి పుష్ చేసావు కదా, అది నాకు నచ్చలేదు. అరే నువ్వు వెళ్తే ఓకే, మేము మాత్రం రాకుండా అంత మాత్రం తప్పు. ఆపలే నువ్వు దొబ్బినావు, పుష్ చేసావు. నేను టాస్కుల్లో ఐ బి వెరీ ఫేర్, ఐ బి పర్ఫెక్ట్ అని చెప్పే అమ్మాయి, సడన్ గా టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అలా బిహేవ్ చేయటం. ఏమైనా మాట్లాడారు? You're happy, darling? See you soon. Mwah.